బ్రాహ్మణ భూ భ్రమణము భూ పరిభ్రమణం అని రెండు ఉంటాయి. భూభ్రమణం అంటే భూమి సూర్యుడి చుట్టూ తిరిగే, పరిభ్రమణం అంటే తన చుట్టూ తాను తిరిగే. భూభ్రమణంలో సూర్యుడి చుట్టూ తిరిగి రావటానికి భూమికి 12 మాసాలు పడుతుంది, 12 అమావాస్యలు 12 పౌర్ణమి. అయితే భూమి సూర్యుడి చుట్టూ తిరిగే ఈ ప్రక్రియలో భూమి దాదాపు 23 డిగ్రీలు ఏటవాలుగా వంగి ఉండటం చేత ఈ సూర్యుడి చుట్టూ భూమి తిరిగే భ్రమణంలో ఋతువులు ఏర్పడతాయి. భూమి ఆ 23, 23.5 డిగ్రీలు ఉత్తర దక్షిణ ధ్రువాలు వంగి ఉండకపోతే ఏటవాలుగా అసలు ఋతువుల ప్రసక్తే లేదు. అంటే చూడండి, ఎవరో గొప్ప సైంటిస్ట్ భూమి అనే దాన్ని ఎంత విలక్షణంగా క్రియేట్ చేసి పెట్టాడు. ఇట్లా తిరుగుతూ ఉండటం వల్ల ఏమైందంటే భూమికి ఒక 6 నెలలు సూర్యుడి వేడి ఎక్కువగా తగులుతుంది. ఒక భాగంలో, ఏది, ఉత్తర భాగంలో. ఒక 6 నెలల తర్వాత మళ్ళీ దక్షిణ భాగంలో సూర్యుడి యొక్క వేడి ఎక్కువ తగులుతుంది. సో ఇట్ ఈస్ ద హీట్ ట్రీట్మెంట్ ఫర్ నేచర్, హీట్ ట్రీట్మెంట్ ఫర్ నేచర్ ఇన్ ద సెన్స్ హీట్ ట్రీట్మెంట్ టు ఎర్త్, హీట్ ట్రీట్మెంట్ బై సన్. ఇది ఒక విచిత్రమైనటువంటి వలయం, భ్రమణం పరిభ్రమణం ఇవన్నీ. అయితే ఎప్పుడైతే భూమికి ఉత్తరార్ధగోళం వైపు ఎండ ఎక్కువగా ఉంటుందో దాన్ని ఉత్తరాయణం అన్నారు. భూభ్రమణంలో ఎప్పుడైతే దక్షిణార్ధగోళంలో ఎక్కువ ఎండ ఉంటుందో దాన్ని దక్షిణాయనం అన్నారు. అంటే ఆయనం అంటే ప్రయాణం. భూమిని ప్రయాణించే తీరులో ఒక 6 నెలలు ఉత్తర ధ్రువానికి దగ్గరగా సూర్యుడు ఉంటాడు, ఒక 6 నెలలు దక్షిణ ధ్రువానికి దగ్గరగా సూర్యుడు ఉంటాడు. సో భూమి దక్షిణాయనం నుంచి ఉత్తరాయనానికి ఎప్పుడైతే ప్రయాణం చేస్తుంది అది మనకి సంక్రాంతి తర్వాత జరుగుతుంది. సంక్రమణం, ఉత్తరాయణ సంక్రమణం అన్నమాట. ఇది సంక్రాంతి అనగానే మనకి ఈ గాలులు ఎక్కువగా వీచేది, అంటే మనకి నైరుతి నుండి ఎక్కువ భాగం ఈశాన్యానికి గాలులు ఎక్కువ వీస్తూ ఉంటాయి. ఈ పర్టికులర్ టైంలో గాలుల యొక్క దిశ డిఫరెంట్గా ఉంటుంది. ఈ సమయాన్ని మనం మన మాసాల్లో లెక్క పెట్టుకున్నప్పుడు ధనుర్మాసంలో సంక్రాంతికి ముందుగా వచ్చే ఏకాదశి, దీన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఇది దీన్ని వైకుంఠ ఏకాదశి గురించి, కొన్ని పండుగల గురించి మనకి ఎప్పుడు ఒక సందిగ్ధత వస్తూ ఉంటుంది. ముహూర్తం ఇప్పటి నుంచి ఇప్పటిదాకా ఉంది, అయితే పండుగ ఎప్పుడు చేసుకోవాలి, ఇట్లాంటి మనకి ఈ పండుగ తేదీ, పండుగ సమయము ఎట్లా ఉంటుంది. మనకి జనవరి 12 బుధవారం సాయంత్రం 6:30 నుండి 13వ తారీఖు గురువారము రాత్రి 8:21 వరకు మనకి వైకుంఠ ఏకాదశి తిథి ఉంటుంది. ఏకాదశి తిథినే వైకుంఠ ఏకాదశి అనుకున్నాం. ఏ పండుగలకైనా కూడా ఇప్పుడు ఇక్కడ దాదాపు 6:34 ఏకాదశి మొదలైనప్పటికీ సాయంత్రము, తరువాత రోజు సాయంత్రం 8:21 వరకు ఉంది. మనకి చూడండి, ఎప్పుడైనా కూడా పండుగలు సూర్యోదయం యొక్క తిథిని అనుసరించే ఉంటాయి. ఇప్పుడు ఏకాదశి మనకు సాయంత్రం 6:20 మొదలైనప్పటికీ కూడా నెక్స్ట్ డే సూర్యోదయం నుంచి ఏకాదశి పర్వదిన తిథి మనకి మొదలవుతుంది. ఎప్పుడైనా కూడా వైకుంఠ ఏకాదశి నాడు మనం ఎప్పుడో సాయంత్రం మధ్యాహ్నం దాకాను టెంపుల్స్కి వెళ్ళటము, దర్శనం చేసుకోవటము, ఇది
మనకు ఉండే రోజు ఉండే అనేక పనుల వల్ల మనకు వీలు కాక ఏ టైం వీలైతే ఆ టైం వెళ్ళి దర్శనం చేసుకుంటాం, అందులో తప్పేం లేదు. కానీ మనకి పర్వదిన ఫలితం మరింత ఉచ్చస్థితిలో ఉండాలి అనుకుంటే ఆ సమయ నిబంధన చాలా వరకు పనిచేస్తుంది. మనకి ఉదయము 4 గంటల నుండి మనకి ఉత్తర ద్వార ప్రవేశం అన్నది మొదలవుతుంది, ఇంకా అంతకంటే ముందు కూడా కావచ్చు. కానీ మనకి సూర్యోదయానికి 1 గంట లోపు, ఉదాహరణకి సూర్యోదయం 6 గంటలకు అయిందనుకోండి, సూర్యోదయం 1 అవర్ అంటే మనకి 7వ తారీఖు 7 గంటలకి. గురువారం నాడు సూర్యోదయం కాబట్టి గురు హోర ఉంటుంది మనకు ఆ రోజు ఉదయం. అంటే మనకి బ్రహ్మీ ముహూర్తం నుంచి దాదాపు ఉదయము 3:30-4 గంటల నుండి సూర్యోదయమైన 1 గంట, మహా అయితే 2 గంటలు, అంటే ఉదయం 8 గంటల వరకు, ఈ లోపల వీలైనంత తొందరగా దర్శనం చేసుకోవటం చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మనకు వీలైనప్పుడు ఎప్పుడో లేచి స్నానం చేసి టీ తాగి కాఫీ తాగి టిఫిన్లు చేసుకొని మళ్ళీ మధ్యలో ఇంకొక టిఫిన్ చేసుకొని ఏ 1 గంటకో 12 గంటలకో వెళ్ళి దర్శనం చేసుకోవటం చాలా కామన్ చూస్తూ ఉంటాం. వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని ఎంతో దూరం లైన్లు కట్టుకున్న వాళ్ళు మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు కనపడుతూనే ఉంటారు. అలా చేయవద్దని నేను చెప్తున్నది, మన వీలుని బట్టి చేసుకుంటాం. కానీ ఇంకా కొంచెం మనకి అద్భుతమైన ఫలితం కావాలనుకుంటే శ్రీవారిని వైకుంఠ ద్వారం నుంచి దర్శనం చేసుకునే సమయము సూర్యోదయమైన 2 గంటల లోపు, అంటే 4:00 నుండి సూర్యోదయమైన 2 గంటల వరకు, అంటే దాదాపు 4 గంటల సమయం, 4, 5, 6, 7, 8 ఇంత లోపల చేసుకుంటే మనం మంచి ఫలితాలు పొందవచ్చు. దైవ దర్శనానికి నియమం ఏంటి? ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ సమయము మధ్యాహ్నం పగలు ఇవన్నీ మనకే, కానీ అంతరిక్షంలో ఇదంతా ఏమీ ఉండదు. ఇలా కూడా ఆలోచించవచ్చు. కేవలం వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే కాకుండా వైకుంఠ ఏకాదశికి 10 రోజులు ముందు, వైకుంఠ ఏకాదశికి 10 రోజులు తర్వాత కూడా ఉత్తర ద్వార దర్శనం, అంటే వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చు. అదేం లేదు. కానీ మన దగ్గర కేవలం ఈ 1 పర్వదినం నాడు మాత్రమే ఈ తలుపులు ఓపెన్ చేసి పెడతారు, మిగతా రోజుల్లో ఓపెన్ చేసి పెట్టారు. కానీ ఈ 10 రోజులు ముందు 10 రోజుల తర్వాత కూడా ఓపెన్ చేసి పెట్టడం శాస్త్రోక్తంగా తప్పైతే కాదు. కానీ మనకి ఈ పండుగలకు కానీ దైవ దర్శనానికి కానీ వీటన్నిటికీ కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. మీరు ప్రకృతిలో నిలబడి భగవంతుని ఎట్లాగైనా కొలవచ్చు, ఏ విధంగానైనా ఆహ్వానించవచ్చు, ఏ విధంగానైనా కూడా మనం మాట్లాడవచ్చు. కానీ 1 పర్టికులర్ ప్లేస్కి మనం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటున్నామంటే ఆ పర్టికులర్ గడియల్లో ఉండేటటువంటి మహత్వం ఉంటుంది. ఆ ప్రాంగణంలో దేవాలయంలో ఉన్నటువంటి పైన కలశాలు, వీటన్నిటి వల్ల ఉరుములు మెరుపులతో వచ్చేటటువంటి శక్తిని ఆ కలశాల ద్వారా గర్భగుడి లోపలికి ప్రవేశించబడి అక్కడి నుండి ఆలయం లోపల నలుచెరుగులా వ్యాపిస్తుంది. అక్కడ ఉండేటటువంటి ఆ శక్తి నుంచి ఒక పిసరంత శక్తి అయినా మన శరీరంలోకి ప్రవేశించాలి, ప్రసరించాలి అనుకుంటే ఇటువంటి సందర్భంలో ఈ సమయంలో మనం వెళ్ళి అక్కడ నిలబడాలి, మన ప్రజెన్స్ అక్కడ చూపెట్టుకోవాలి. సో ఆటోమేటిక్గా ఆ శక్తి అన్నది మనలో కొంత ప్రసరిస్తుంది, మనలో ఒక విధమైన శుద్ధి జరుగుతుంది. అక్కడ మన కర్మను బట్టి ఏవైనా లోపల జ్ఞానచక్రాలు ఏవైనా ప్రభావితం కాగలిగితే అంతకంటే కావాల్సింది ఏమి. సో దైవ దర్శనానికి నియమాలు ఇవన్నీ ఏముండవు. కానీ ప్రాంతం క్షేత్ర దర్శనం, ఆ క్షేత్రం యొక్క మహత్యం ఎంతో కొంత పొందాలి అనుకున్నప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. సూర్యుడు వెలుతురు మన బాడీలోకి రావాలి అంటే నీడలో నిలబడితే రాదు. ఆ క్షేత్రము సూర్యుడు ఎండ ఎక్కడ పడుతుందో అక్కడ పోయి నిలబడాలి మనం. అప్పుడు ఆ ఎండని డి విటమిన్ని మనం గ్రహించగలుగుతాం. అలాగే పుణ్యక్షేత్రాల్లో ఉండేటటువంటి ఆ అద్భుతమైనటువంటి శక్తులు మన బాడీ లోపలికి ప్రసరించాలి అనుకుంటే
కొంచెం ఆత్మజ్ఞానము ఏదో ఒకటి మనకు కలగాలనుకుంటే అది ఉన్న దగ్గరికి పోయి మనల్ని మనం చూపెట్టుకోవాలి, మనల్ని మనం నిలబెట్టుకోవాలి, అక్కడ మన బాడీని తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టాలి. అది ప్రసరిస్తుంది, దానివల్ల కొంత ఫలితం ఉంటుంది. సో ఇప్పుడు దైవ దర్శనానికి ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా కాదు, క్షేత్ర దర్శనం, మన వైకుంఠ ద్వార దర్శనం. సో ఇటువంటి సమయాలలో మనం ఈ పద్ధతిలో ఒక విధమైనటువంటి సమర్పణ భావంతో ఆ క్షేత్రంలో ఆ క్షణంలో అక్కడ నిలబడటం వల్ల మనకు మంచి జరుగుతుంది. సో ఈ విధంగా ఆలోచించి వెళ్ళండి, అంత మంచి జరుగుతుంది.